హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు గ్రామంలో కుర్రా వెంకటేష్ యాదవ్ గారండి. న్యూ కేటగిరీ విభాగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి కుర్రా వెంకటేష్ యాదవ్ గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ అన్న, నమస్తే అన్న. ఈ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారన్న మీరు? రెండు వేల ఇరవై. ఏ సైజు పనుల విభాగం పట్టుకొచ్చినారన్న? దుల్లు. అవి ఎన్ని పందాలలో పాల్గొనిన్నారన్న? అంటే అంతకుముందు మీకు ఏమైనా ఎద్దులు ఉన్నాయన్న? అట్లా అంటే ఈ ఫీల్డ్కు రాగల కారణం ఏమో అని. అంటే ఆరు పనులలో ఎక్కడ పట్టుకొచ్చారు నా గీతలను? అంటే అప్పుడు రత్తారదులు ఎవరన్నా? రత్తారదులు. అంటే ఈ యొక్క జతను ఎక్కడ ఉన్నారన్నా? తంజావుల మండలం నంద్యాల జిల్లా వారి దగ్గర కొనుగోలు చేశారు. ఆ రోజు ఎంత కొనుగోలు చేశారన్నా? ఆ రోజు 14,75,000. అంటే నువ్వు కొనేలాక ఎన్ని పందాలు ఆడినాయన వాళ్ళ దగ్గర? పది పదహైదు పందాలు అన్నాయి. అంటే నువ్వు దగ్గరికి వచ్చినాక ఎన్ని పందాలు ఆడారన్నా? నా దగ్గరికి వచ్చినాక 45 పందాలు ఆడినాయి. 55 పందాలు ఆడారన్నా? అందులో ఫస్ట్ ఎన్ని, సెకండ్ ఎన్న? ఫస్ట్ వచ్చేసి 24, సెకండ్ వచ్చేసి 10, థర్డ్ 10, నాలుగు వరకు 19. ఎక్కడికి పోయినా మంచి ప్రైజులే మంచి బహుమతులే సాధించాయండి. వీటికి ఆహారం దాన ఏమేమి ఇస్తుంటారన్నా? అంటే బేటాలు ఎట్లన్నా? ఎన్ని రోజులకు బేటాలు ఇస్తుంటారు? ఎట్లా మామూలుగా? చూసి దాంట్లో పొజిషన్ బట్టి చేస్తా అంట. ఐదు రోజులతో ఆ విధంగా. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఈ జతకు రథసారథులు ఎవరన్నా? ఇప్పుడు ఈ జతకు రథసారథు గొల్లపల్లె చంద్ర, సీమన్న, ఏనాళి, బ్రహ్మయ్య, బ్రహ్మానంద రెడ్డి, సాకం బ్రహ్మానంద రెడ్డి. అంటే వీళ్ళు ఎన్ని పందాలు తోలారనా ఈ టీమ్? మొత్తం ఈ టీమ్ మొత్తము 54 పందాలు వాళ్ళే తోలారు. మొత్తం నువ్వు పట్టుకొచ్చిన నుండి వాళ్ళే ఆ టీమే ఉన్నారు వాళ్ళే. అంటే ఒకరోజు బేటా వేసిన తర్వాత మళ్ళీ టైర్ తిప్పుతారన్నా లేదా? మళ్ళీ టైర్ ఈ వచ్చిన నుంచి ఇంతకుముందు టైర్ వేస్తాను నేను ఆ ఇద్దరు. ఈ వచ్చిన నుంచి టైర్ ఇవ్వడం లేదు, వాకింగ్ వేస్తాను. వాకింగ్ అన్న, మీరు ముందు దూళ్ళు పట్టుకొచ్చారన్నా కదా అన్న? అంతకుముందు మీ ఇంట్లో ఏమన్నా ఆవు కానీ అట్లా ఏమన్నా ఉన్నాయన్నా? మా ఇంట్లో ఆవు ఉన్నాయి. ఆవులు ఫస్ట్ మాకు ఫస్ట్ మేము పిల్లప్పుడు ఆవులు తల్లిగా ఉండేవి. మధ్యలో కొంతకాలానికి వదిలేసింది మేము. వదిలేసిన తర్వాత మళ్ళా నేను ఒక ఆవు ఒక కోరుతున్నో తెచ్చిందే, ఒక ఆవుతున్న తిన్నది, ఒక కోరుతు కూడా చిన్నది తీసుకుని వచ్చాను. దానిలో సాకుండా సాకుండా ఆవుతుడ ఆవు వచ్చేసి మంచి దున్ను ఒకటి తిన్నది కోరుతున్ను. దాని తర్వాత ఆ తర్వాత ఈ ఎద్దల ఫీల్డ్లోకి రావడం జరిగింది. దాని మీద మొదలుతో మన ఇంట్లో ఆవుతుడ ఒకటి ఉంది కదా, దాన్ని సాకాలని చెప్పి మొదలుతో. అంటే ఆ రోజు దూళ్ళను ఏం రేటు పెట్టి పట్టుకొచ్చినారన్నా? నాకు ఇంట్లో ఒకటి ఫస్ట్ నా ఇంటి ఆవుదే ఉండేది దూడ. నా ఆవుదూడకు దత్తకు గాను కోదాల పోయి 55,000 పెట్టి ఒక దూడ తెచ్చినా. ఆ దూడను తెచ్చినాక నా ఇంటి దూడ చనిపోయింది. మళ్ళా వచ్చేసి ఆ దూడకు దత్తకు ఇంకొక ఇద్దరు మైలుదేరని తెచ్చినాను. పాలపల్లలో ఉన్నాగానే కొనుక్కున్నా, అది 88,000 పెట్టి కొన్నాను. దాని తర్వాత వచ్చేసి నేను కోదాడ నుంచి తెచ్చిన ఎద్దు ఫైల్ అయింది.
అది పెరిగిరాలే పనికి రాకుండా పోయింది. దాని తర్వాత నేను మళ్ళా గోపిరెడ్డి పల్లెలో ఒక దొంగ ఒకటి దూడ ఉంటే రెండు పల్లెల్లో దూడ తీసుకొచ్చిన 120,000 పెట్టి ఇంకొక దూడ తెచ్చినాను. ఆ రెండు జత చేసేది చేస్తా ఉండగానే రెండు పల్ల నాలుగు పల్లెల్లో కరోనా స్టార్ట్ అయింది. కరోనాలో 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాము. లాస్ట్ మూమెంట్లో వచ్చేసి ఒక 2 పంద్యాలు 3 పంద్యాలు ఆడినాము. 3 పంద్యాలు ఆడితే ఫస్ట్ 3 మళ్ళీ 2 అలా 3 పంద్యాలు వచ్చినాయి. వాడికి అందులోకి పళ్ళు అవుతాయి క్యాటగిరీ అని చెప్పేసి ఆడినాం. సంవత్సరం రోజులు అట్నే ఆడినా. సంవత్సరం తర్వాత దించితే రేపల్లే ఫస్ట్ పందెం స్టార్ట్ చేసినాం. అలా ఏం ప్లేస్ లేదు. మళ్ళీ వచ్చేసి పులివెందల కాయకి విను అలా నాలుగులో వచ్చినాయి. మళ్ళా భీంగుండము భీంగుండం భీంగుండం ఆడిపోతే కూడా ఆడ కూడా ఆడ 4లోనే వచ్చింది. అంటే సుమారు ఒక 10 పందెల దాకా ఆడలేదు. అందుకో కుట్లు అన్నీ 4లోనే అన్నాయి. ఆడ నుంచి వచ్చేసి సుమారు 10 పందెలు ఆడినా. నాగేశ్వరం ఆడినా, నాయనాలప్ప ఆడినా, అంటే 4-5లో ఉంటానే ఎద్దులు. తర్వాత ఎద్దులు ఇయ్యొద్దు, ఎద్దులు తేవాలి మనము అని చెప్పి మా తమ్ముళ్ళు పట్టుపట్టి పోయి గుండం చెన్నాడి కణాలలో 14,75,000 కొన్నా. 14,75,000 కొన్ని తెచ్చి తేడం అట్నే పందేలకు పోయినాం. తెలంగాణ పందేలకు పోయినాం. గద్వాలకు ఆడిపోతే 5లో పడినాయి. తిరిగి మళ్ళీ ఆ పక్కనే పక్కన పల్లెలో మళ్ళీ పందెం ఉంటే అలా పెట్టినా. ఆడ కూడా 2లో పడినాయి. అంచి తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి ఆలం చేసుకుంటా ఉన్నాగానే అప్పటికి మాకు రథ సాధన రోజులు వీళ్ళంతా అక్కడ సరిగా లేకుండా ఉన్నారు. వీళ్ళని టీం చెక్ చేసుకొని టీం చెక్ చేయగలిగే రేప 50,000 పోయినాం. 50,000 పోతే 2 కాళ్ళు ఎత్తుకొని పోయినా ఆడికి. ఆడిపోతే ఆడేం ప్లేస్ ఏం లేదు. ఆడ ప్లేస్ ఏం లేకపోయాక సరేలే అని చెప్పేసి ఇంకా ఆమె ఇంటికి తెచ్చినాము. ఇంటికి తెచ్చినాక మళ్ళీ వీళ్ళ రథజాతరలో వీళ్ళందరినీ చెక్ చేసుకొని మళ్ళీ పందేలకు స్టార్ట్ చేసింది. ఈ జతను కొంటే బాగుంటుందని ఎవరని చెప్పారన్నా? ఈ జతను కొంటే బాగుంటుంది, ప్లేసులకు బాగా రీచ్ అవుతాయని ఎవరు చెప్పారన్నా? ఈ జతను కొంటే బాగుంటుందని చాలా మార్పు కొండాలి చెప్పడము. తర్వాత అంటే వచ్చి బ్రహ్మం అప్పుడు నాకు ఎద్దులు పాత ఎద్దులకు రథసాత్రిగా ఉన్నాడు సాగం బ్రహ్మానందరెడ్డి. ఈ బ్రహ్మానందరెడ్డిని పిలిచినాను. వచ్చి చూసినాము. సరే కొంత బాగానే ఉంటాయిలే కొందాం లే అని చెప్పి చెప్పినాడు. అనుకునే ఇంకా అమ్మాయి 2 కొన్ని వచ్చినాం. పోయి కొన్ని వచ్చినాక పందేలకు పోయినాము. పందేలకు పోయి అక్కడ పోయి రిటర్న్ వచ్చినాం. మళ్ళా అది ఈ కొన్ని నుంచి జతకు రథ సరద్దులు కుమ్మేత చంద్రబాబు రెడ్డి సారథ్యంలో సాగం బ్రహ్మానందరెడ్డి వీరారెడ్డి అన్న సీమన్న వీళ్ళ టీం కొనసాగుతుంది. ఫస్ట్ కొన్ని ఫస్ట్లో 4 పందేల వరకు సాగం బ్రహ్మానందరెడ్డి ఉన్నాడు, సీమన్న ఉన్నాడు, వీరారెడ్డి కుమ్మేత చంద్రబాబు రెడ్డి ఇద్దరు లేరు. వీళ్ళిద్దరు మళ్ళా 4 పందేలు ఆడిన తర్వాత వీళ్ళిద్దరు చెప్పేసింది. అన్న అప్పుడు ఉండే ఆరోపణలలో మీకు రథసారథులు కొనసాగుతున్నారు కదన్నా, వాళ్ళు ఏమి డ్రాప్ కావడం? నాకు అప్పుడు రథసారథి మూలే ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. ఆయన 2 నెలలు 3 ఏళ్ళు బెడాలు మాత్రం వేసిన పందాలు ఏమి 2-3 పందాలు ఆడినాం. అందులోకే ఎద్దులు వచ్చేసి పళ్ళు వేసినాయి. పళ్ళు వేసి కేటగిరీకి వచ్చినాయి. కేటగిరీలో పందాలు వేసి పందాలు పోదంలే అనుకునేటప్పటికి ఆయనకు కాళ్ళు దల్లిగా ఉన్నాయి. కాళ్ళు దండిగా ఉండడంతో నాకు ఆయనకు నాకు కుదరలే ఆ టైమింగ్ ఎందుకు లేని ఆయన వద్దే ఆ టైం పలుకుని నేను పగలు వేరే వాళ్ళు. ప్రతాప్ రెడ్డి అన్న సాలుకున్నాక ఎవరిని పిలుచుకునేవనా? ప్రతాప్ రెడ్డి అన్న సాలుకున్నాక సాగం బ్రహ్మానందరెడ్డి పగ్గాలు ఇచ్చిన
సాగం సమ్మాన్ రెడ్డి సుమారుగా ఒక 5-6 పందాలు తోలినాడు. తర్వాత వచ్చేసి కుమ్మెత్తు చంద్రబాబు లేడి నేను. ఈ కాలు వచ్చినా కుమ్మెత్తు చంద్రబాబు లేడి. గుండం చెన్నారెడ్డి దగ్గర కొన్నాక వాళ్ళని ఒక 2-3 పందాలు తోలియాలని మీరు అడిగారంట కదన్నా. అడిగినా 2-3 పందాలు ఒక పందెమే తోలిచ్చిండు. 2 పందాలు తోలిచ్చిండు. గద్వాల్లో ఒక పందెం తోలిచ్చిండు. యాలెన్లో ఒక పందెం తోలిచ్చిండ్రు. ఎవరు? గురప్ప వెంకటేష్. సగం బ్రహ్మానంద రెడ్డి. వాళ్ళు వచ్చారు కదన్నా వెంకటేష్ గురప్ప, వాళ్ళు 2 పందాలు తోలి డ్రాప్ అయ్యారా? మీరు ఎట్లా అన్నది? వాళ్ళు 2 పందాలు తోలారు. వచ్చేసి లాంగ్ అయింది, మనకు బేటాలకు అందుకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడనే మనకు లోకల్లో ఉండే వాళ్ళు కావాలని చెప్పేసి ఇలా చెప్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు వాళ్ళ పద్దులు మామూలుగా డ్రాప్ అయింది. వాళ్ళేం మేమే తోలుదామని వాళ్ళు అడగలేదు. లేదు మీద ఖచ్చితంగా తోలని చెప్పి నేను అడగలేదు. నాకు లోకల్లో సెట్ అయ్యేంత వరకు అనుకోండి, నాకు వెనక లోకల్లో సెట్ అయిపోయారు. సరే నా టీం నాకు ఉందిలే అని చెప్పేసి నేను నా టీం సెట్ చేసుకున్నాను. నువ్వు ఆడిన 55 పందాల్లో బాగా నీకు ఇష్టమైన పందెం ఏదన్నా? బాగా ఇష్టమైన పందెం అంటే గూగుడు అంగళమ్మ. గూగుడు అంగళమ్మ అదే అంగళమ్మ గుడు. అంగళమ్మ గుడు అది బాగా ఇష్టమైన. మీరు ఈరోజు పందెం కొడతాము ఖచ్చితంగా అనిపోయినవి పందెం రాకుండా వచ్చిన రోజు ఏదన్నా? చెప్పు. నాకు ఇష్టమైన పందెం ప్లేస్ లేకుండా, ప్లేస్ ఏమో ఉండేది కానీ మానంది ఒకటి మిస్ అయినాం. పందెం కొడతా అని కన్ఫామ్గా అనుకుని కన్ఫామ్గా పోయినాము. అలా నాకు నా రథ సాధనలో టయానికి అందుకోవడంలో నేను అందుకున్న నాకు అలా మిస్ అయింది. లేట్ అయిపోయి అలా మిస్ అయిపోయి వెనక్కి వచ్చినాం. ఆ రోజు ఎన్నో కాడి పడినదన్నా మీది మానందిలో? అలా 3-2 కాదు. ఆ రోజు ఎన్నో చీటి పడినదన్నా? మానందిలో 2వ చీటి పడింది. 2వ చీటా? 2వ చీటి. 2వ చీటి పడడంతో ఆ పొద్దు మా డ్రైవర్లు టయానికి అందుకోలేకపోయారు. అందుకోలేకపోతే వాళ్ళు టైమింగ్ అడిగితే టైమింగ్ ఇవ్వలేదు మాకు. ఇవ్వకపోతే సరే నా 3-4 ఉన్నారు వాళ్ళతోనే పగ్గాలు వదిలిచ్చేసిన. వదిలిచ్చి ఆ పొద్దు 10 నిమిషాల టైం తర్వాత మా డ్రైవర్లు అందుకున్నారు. ఆ 10 నిమిషాల తర్వాత మా డ్రైవర్లు అందుకున్నాక మాకు వచ్చేసి 5వ ప్లేస్లో కొన్నాం. ఆ పొద్దు ప్లేస్ అందుకోలేకపోయింది. అది ఒకటే మాకు మైనస్ పాయింట్ కూడా ఎనిమిది వచ్చేసాను. అంటే నువ్వు ఎక్కువ రేటు పెట్టి కొన్న జతలు ఏమైనా? నేను ఎక్కువ రేటు పెట్టి ఈ జతే ఈ జతనే ఈ జతే ఫస్ట్ ఈ దుళ్ళు తెచ్చుకున్నా. ఆ దుళ్ళు 88,001, 112,001, 2 లక్షలకు మొత్తం 2 జత సెట్ చేసిన. అవేం బాగానే ఉన్నాయి నాకు. మళ్ళా న్యూ కేటగిరీలో అవి ఫెయిల్ అయినాయి. మళ్ళా అంతకుముందు ప్రతాప్ కేశాలు వాళ్ళు సీనియర్ జత ఇప్పించినారు. అయ్యో ఒక 3-4 పందాలు ఆడినాము. ప్లేస్లు మటుకు అవి కూడా ఉన్నాయి. ఒకసారి 3వ ప్లేసు, ఒకసారి మొత్తం 3వ ప్లేస్లోనే 3 పందాలు ఆడినా. తర్వాత అవి కుదరలేదు, ఇంకా అవి ఎత్తేసినాము. అవి ఎత్తేసిన తర్వాత మళ్ళీ కేటగిరీ ఒకటే అన్ని పెట్టుకున్నాము. అవి కేటగిరీలో దించినాక పనిచేయలేదు. పనిచేయకపోయాక మళ్ళీ తిరిగి వచ్చి ఈ ఎద్దులు కొన్నాం. నీకు ఈ 3 సంవత్సరాల అనుభవంలో ఎద్దుల ఫీల్డ్ ఎట్లా ఉందన్నా? మళ్ళీ బాగా ఉందా? ఎట్లా పెట్టుకోదగ్గర ఫీల్డ్ అంటే కష్టంగానే ఉంటుంది. ఫీల్డ్ అంతగా ఏమి ఇదేమి ఉండదు. ఏదో పేరు ఉంటుంది అనే దానికి తప్ప ఈ ఫీల్డ్లో దిగాల. ఇంకొక దాని మీద ఆశించిదే దీని మీద దిగడానికి ఒక వేస్ట్. అంటే కొత్తగా పట్టుకొచ్చుకునేటోళ్ళు ఏ సైజులో పట్టుకొచ్చుకుంటే బాగుంటుందన్నా మీ అనుభవం ప్రకారం? మీరు కొత్తగా దిగారు కాబట్టి. నా అనుభవం ప్రకారం కొత్తగా అంటే సైజు కేటగిరీ నుంచి స్టార్ట్ చేసుకోవడం మేలు. చూసుకొని కేటగిరీ నుంచి తెచ్చుకుంటా. దుల్లప్పటి నుంచి అంటే చాలా అసలు పడాలా. దాంట్లో మేపుకొని అది చేసి ఎంత చేసినా ఇది ఎక్కి రావు. దాంట్లో వయసు వచ్చేదాకా ఈ ఎద్దులు పురెక్కవు. తర్వాత అది చేతయ్యేదేవో అనేది కూడా తెలియదు. అదే కేటగిరీలో పందాలు చూసుకునే అంటే మనకు ఏ ఎట్ట ఎత్తనే అనేది చూసుకుంటే కన్నా
బాగానే ఉంటుంది. ఇప్పుడుండే జతకు దానా ఏమేమి ఇస్తున్నారన్న? జతకు నేను ఉలవలు ఉలవలు పెడతానా, రాయి జావ చేస్తా, ఏదో రెండు రోజులకు మూడు రోజులకు కూరగాయలు తెచ్చి పెట్టుకుంటా, క్యారెట్ బీట్రూట్ ఆకుకూరలు తెచ్చేస్తా, ఏం తమిళ బాగులు పెడతా అంటాను నైట్. అంటే కొందరు కోడిగుడ్లు దాపుతుంటారు కదన్నా, కోడిగుడ్లు దాపుతుంటారు మామూలుగా ఇట్లా తమలపాకులలో జాజికాయలు దంచి పొడి మాదిరి పెట్టడం కానీ అట్లా చేస్తుంటారు కదనా? నేను అవన్నీ అప్పుడు నా కాడ దుల్లు ఉన్నప్పటి నుంచి యాడగిరికి అని చెప్పి సుమారుగా చాలా భారీగా ఖర్చు పెట్టి సాగిన, అది ఆ విధంగా సాగడంతో నాకు అది పని చేయలేదు. నేను అవన్నీ కోడిగుడ్లు పెట్టినా నుంచి జాజికాయలు పెట్టినా నువ్వుల నూనె జాయిపత్రి అన్నీ తెచ్చి నువ్వుంటలు అన్నీ పెడతా వచ్చిన పెడతా వచ్చి అది నాకేం అంతగా అనిపించలే, చేపి పని చేయలే నాకు వద్దులు. ఆ తర్వాత వచ్చేసి నేను దీనిలో మటుకు అవి నేను చేయదలుచుకోలే, ఏదో సింపుల్గా ఉలవపిండి రాగి జావ అది అంతవరకే పెట్టుకుంటా దాంట్లో ఆకుకూరలు వేసుకుంటా వచ్చి నాకు రికవరీ అయినాయి బాగా, ఆరోగ్యాలు బాగున్నాయి, ఆరోగ్యాలు బాగున్నాయి కాబట్టి ఇంకా నేను అదే విధంగా దీంట్లో ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటా వస్తాను. ముఖ్యంగా ఈ మైదుకూరు పల్లెల్లో ఊట దాపుతారు అనేది ఎంతవరకు అన్నా ఊట తాపుతారంట కదనా? మామూలుగా మటు కంపల్సరీ తాపుతారు, నేను తాపినా కూడా కానీ దీంట్లో తాపలేదు. నేను తాపిన ఆ ఎద్దలకు ఊటలో ఊట సుమారు చాలా తాపిన, ఊట చేసినాం ఊట పెట్టి దండిగా చేసి తాపినాం కానీ నాకు అన్నీ ఆ ఎద్దలకు ఆ దుళ్ళకు దుళ్ళకే చేసిన అన్ని అగసాట్లు పడినాయి నాకంటూ. ఆ అన్ని చేసిన దానివల్ల ప్రయోజనం అంటే ఏమనిపించలే. అంటే ఊటలో ఏమేమి కలుపుతారన్న కొంచెం ఐడియా ఉందా? ఊట చెక్క నల్లమ్మ చెక్క నుంచి వచ్చేసి చెక్క నానేస్తాం, మళ్ళీ తర్వాత ఫ్రూట్స్ అన్నీ తెచ్చేస్తాం, జాజికాయలు జాపత్రి జాయపత్రి నాగికాయలు ద్రాక్షలు ఎన్ని ఫ్రూట్స్ తెచ్చి అన్ని కలిపి ఆమెన దాంట్లో డబ్బులు వేసి బాగా మొగ్గలిచ్చి నీళ్ళు హీట్ చేసి మామూలుగా డమ్ముకి ఎత్తేసి తాపుతాను నేను. అంటే ఎన్ని రోజులు మరుగనిస్తున్నారన్న ఊట అన్నది? ఊట 15 రోజులు పడుతుంది. 15 రోజులు 15 రోజులు పడుతుంది ఊట రెడీ. అంటే ఆ ఊట తాపడం వల్ల మేలు ఏంటని ఏదన్నా? మేలు అని అంటారు కానీ నాకంటూ మేలు అనిపించలేదు, నాకేం అనిపించలేదు దానికుండా. నేను తాపిన చాలా తాపడం కూడా నేను కనీసము 300-400 లీటర్ల ఊట తాపింటాను, బెల్లం వేయాలా వేసి తాపినా నాకంటూ మేలేం అనిపించలే. భారీగా ఖర్చు పెట్టి మేపిన ఎద్దులు అంతగా పనిచేస్తాయనేది నాకు అనిపించలే. ఏదో సింపుల్గా నేను మళ్ళీ నా నేను అంత భారీగా ఖర్చు పెట్టి మేపుకునే ఎద్దులు నా పనిచేయలే, మళ్ళీ తెచ్చినాక దీంట్లో అదే భారీగా మేపితే ఇబ్బంది పడతాయేమో అని మామూలుగా సాదాసిద్ధిగా చూచున్నట్టు మేపుకుంటే నా పని చేసినాయి, దాంట్లో ఆరోగ్యాలు బాగున్నాయి, మనకు ఆడిపోయినా ఇబ్బంది లేకుండా ప్లేస్లో నిలబడుకున్నట్టు చేయాలి. ఓవర్ ఫుడ్ వాళ్ళు వచ్చి ఇంత తినాలా అంత తినాలా అది పెట్టాలా ఇది పెట్టాలా వచ్చి వచ్చిన వాళ్ళంతా చెప్తా ఉంటారు, దాన్ని బట్టి మనం ఫాలో చేస్తే మన ఎద్దులు ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మన అంచనా మన ప్రకారమే పోవాలని చెప్పలేదు. ఇవి 24 సార్లు ఫస్ట్ ప్రయోజనాలు కొట్టాయంటారు కదా, అక్కడ ఎన్ని జతలు కలిసినాయన్నా? మినిమం ఆడిపోయినా ఎంత లేదన్నా 10-12 కాళ్ళు పైన కలుస్తాను, 24 కాళ్ళు కలిసినాయి, 30 గూడు క్లయం సంఘాలు అయితే 28 కాళ్ళు కలిసినాయి, ఆడిపోయినా మినిమం 10-15 కాళ్ళు తగ్గకుండా కలుస్తాను. చెప్పన్నా. మేము కడప జిల్లా వరకు మటుకు ఆడిపోయినా ఫస్టే కొట్ట వచ్చినాము, పోయిన కాడికెల్లా సాధ్యమైనంత వరకు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాను మేము. బోర్రెడ్డి కేశవరెడ్డి అన్న వచ్చినప్పుడు మాత్రము ఆయన అంచనాకు దొరకకుండా ఆయన అంచనాకు మా అంచనాకు ఆయన దొరకకుండా ఉన్నాడు, ఆ యొక్క కాలి మటుకు క్రాచ్ చేయలేకపోయినాం. మిగతా కాళ్ళన్నీ ఏవి కూడా ఈ పొద్దు ఒకసారి ఎన్నికబడినా మళ్ళీ మరుస మళ్ళా పద్యమ్మ మళ్ళా పద్యమ్మలో ఖచ్చితంగా దెబ్బలేము, మళ్ళా దెబ్బ చెగలేక వస్తాను. బోర్రెడ్డి అన్న వచ్చినప్పుడు కంపల్సరీ అది మాకు ఆ అందాసు సెకండ్లో ఉంటాయి అనేది అందాజుతో పోతా వచ్చినాం. ఇంకా బోర్రెడ్డి అన్న రానప్పుడు ఏం చెప్పిన
ఫస్ట్లోనే ఉంటాను ఏమయ్యి ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఫస్ట్లోనే సాధిస్తాను. అంటే ఈ కడప జిల్లాలో మీకు గట్టి పోటీకి ఇచ్చే జతలు ఏమి ఉన్నాయన్నా? కడప జిల్లాలో గట్టి మా కడప జిల్లాలో మాకు ఎక్కువ కాంపిటీషన్ అంటే వర్ధాండి బాలయ్యగారిపల్లి వర్ధాండి తిప్పిరెడ్డిపల్లి విశ్వనాథ్ రెడ్డి అన్న ఇల్లు ఎప్పుడన్నా మాకు అంతంతకు వస్తాన్నారు. ఒక్కొక్క పందెం దాటుతాన్నారు కూడా మమ్మల్ని దాటుకొని పోయి తోలుతాన్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళకు అంత మా అంతంతులో వాళ్ళు ఉంటాన్నారు, వాళ్ళే పోటీస్తాన్నారు బాగా గట్టిగా. అది ఎట్లన్నా ఈ జత అమ్మాలనుకుంటున్నారా, సరిపోతే ఉండించుకొని అట్లే సీనియర్ పై స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? వచ్చే సరిపోతే జత ఏమో అమ్మ అమ్మడానికేమో రెడీ ఉండా లేదు, ఉండించుకో మనకు ఏం లేకపోయినా ఉన్నాయంటే ఉండించుకొని పై స్థాయికి తీసుకోవాలనే ఉండాలి. నీకు ఈ మూడు సంవత్సరాల అనుభవంలో ఎద్దులను సుళ్ళు అందుకు కనుక్కుంటా ఉన్నాను, ఎవరైనా చెప్తూ తొడగపోతా ఉన్నా కొనాలంటే ఎద్దులను? నేను ఎవరినైనా తొడగపోవాల్సిందే, నేను కనుక్కోలేదు. సుళ్ళు అయితే కనుక్కోలేదు. ఇప్పుడు న్యూ కేటగిరీ అయిపోయింది కదన్నా, ఇప్పుడు నువ్వు సబ్ జూనియర్కి వెళ్తున్నావా ఓల్డ్ కేటగిరీకి వెళ్తున్నావా? నేను ఓల్డ్ కేటగిరీకి వెళ్తున్నా, సబ్ జూనియర్కి వెళ్ళాను. ఇప్పుడు చాలామందికి కడప జిల్లాలో తప్ప బయట వేరే వాళ్ళకు ఓల్డ్ కేటగిరీ అంటే తెలియదన్నా, ఓల్డ్ కేటగిరీ అంటే ఏంటినా? ఓల్డ్ కేటగిరీ అంటే ఏముంది, సబ్ జూనియర్కు ఓల్డ్ కేటగిరీ అంటే ఇంకా వాళ్ళు రెండు సమానం కాకపోతే మా కడప జిల్లా వరకు ఓల్డ్ కేటగిరీ అంటారు. ఆ పక్క మన ఉత్తర ఆంధ్ర ఆ పక్క కృష్ణా జిల్లా అక్కడ మటుకు సబ్ జూనియర్ అంటారు. అదే సబ్ జూనియర్ అనే దానిలో ఓల్డ్ కేటగిరీలో ఆడినేవారు కదన్నా? ఆడినారు. అదే అంటే సబ్ జూనియర్ అని వాళ్ళు ఆ పక్క పెట్టినారు కాబట్టి సబ్ జూనియర్లోకి ఓల్డ్ కేటగిరీ రానియడం లేదు. మా కడప జిల్లా వరకు మటుకు ఓల్డ్ కేటగిరీ ఉంది, అట్నే ఆడుతూ ఉన్నారు. ఈ ఓల్డ్ కేటగిరీలో ఎన్ని సంవత్సరాలు ఆడుకోవచ్చు అన్న? ఓల్డ్ కేటగిరీ ఎన్ని నెలలైనా ఆడుకోవచ్చు బయట అక్కడ జూనియర్ల మాదిరి. జూనియర్లో ఈ ఓల్డ్ కేటగిరీలో ఆడిన గిత్తలు జూనియర్లు ఆడొచ్చు అన్న? ఓల్డ్ కేటగిరీలో ఆడిన గిత్తలు జూనియర్లు ఆడుకోవచ్చు. సబ్ జూనియర్ గిత్తలు మటుకు ఓల్డ్ కేటగిరీలో ఆడనివ్వరు? సబ్ జూనియర్ గిత్తలు వచ్చి ఓల్డ్ కేటగిరీలో అనేరు. ఓల్డ్ కేటగిరీ గిత్తలు అయితే సబ్ జూనియర్లో పెట్టినారు. ఏదన్నా అట ఓల్డా ఇట్లా సబ్ జూనియర్ ఆడు ఉంటేలో ఏదో ఒక పక్కనే తెచ్చుకోవాలి. అది ఈ ఓల్డ్ కేటగిరీ ఎన్ని సంవత్సరాలైనా ఆడుకోవచ్చు? ఓల్డ్ కేటగిరీ ఎన్ని సంవత్సరాలైనా ఆడుకోవచ్చు. ఎద్దుల్లో సత్తాన్నాళ్ళు ఆడుకోవచ్చు, లేదంటే ఫస్ట్ స్టేజ్కి సీనియర్కి వేసుకోవచ్చు, లేదు జూనియర్కి పోయి దించుకోవచ్చు. అన్నయ్య నీకు ఇంతకుముందు రెండు జతలు ఉన్నాయి కదన్నా, ఇప్పుడు ఒక జత నమ్మేశావు ఆల్రెడీ, ఇప్పుడు ఒక జత ఉన్నాయి, ఇంకా వేరే జతను ఏమన్నా పట్టుకొచ్చే ఆలోచనలో ఏమన్నా ఉన్నావన్నా? సరిపోతే సీనియర్ పట్టుకురావాలనేది ఆశ ఉంది. మనకు తగినట్టు సరిపోతే కన్నా సీనియర్ పట్టుకురావాలనేది ఆలోచన ఉంది. రెండు జతలు సాగుతున్నా? జతలు అని ఏం లేదు, వస్తే ఈ రేట్ ఏమన్నా వచ్చే ఇవి కానీ అమ్ముకొని సీనియర్ పట్టుకొచ్చాము. సరిపోయి రెండు కాళ్ళు ఉన్నాయంటే రెండు కాళ్ళని సీనియర్ పెట్టి రెండు కాళ్ళు ఏమో సాగాలనే ఆశ. రెండు జతలు సకాలం, రెండు జతలు పెట్టాలనే ఆశ. అన్న ఇప్పుడు ఎవరికైనా ఎద్దుల ఫీల్డ్లో ఉన్నాక ఒక ఆశ అనేది ఉంటుందన్నా నీకు? ఎక్కడ ఫస్ట్ ప్రైజ్ కొడితే నాకు సంతోషంగా ఉంటుందని ఉంటుందన్నా నీకు? నాకు ఫస్ట్ ప్రైజ్ అంటే మా ఊళ్ళో అంగాలమ్మ తిరునాలు జరుగుతుంది, ఆడ ఫస్ట్ ప్రైజ్ కొట్టి ఎద్దులు తీసుకొచ్చుకోవాలనేది కోరిక లాస్ట్కు. మీ ఊర్లో మైదుకూరులో అంకాలమ్మ తిరునాళ్ళకు? మహానందిలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు కదన్నా, మహానంది పందెం ఎట్లున్నది? మహానంది పందెం బాగానే ఉంటుంది, బాగానే ఉంది, ఆడాల్సిన పందెం అది. నేను ఆ పొద్దు పందానికి మా డ్రైవర్లేమో చెప్పాను ఇంటికి వెళ్ళిపోని, కానీ నేను ఎట్లయినా కానీ పోయి పెట్టాలా ఆడాలా అనే ఉద్దేశంతో పోయి అలా పెట్టి దించిన ఎద్దల అందించడంతో కాకపోతే అందుకుంటారు లేనుకున్నా మా డ్రైవర్లు టయానికి అందుకోలేకపోయినారు, అలా మైన జరిగింది మాకు వెనక్కి వచ్చేసి. అంటే ఇప్పుడు నువ్వు పట్టుకొచ్చే కన్నా కేటగిరీకి దిగబోయే జతను పట్టుకొస్తావా సీనియర్కే పట్టుకొస్తావా? సీనియర్కే పట్టుకురావాలండి, కేటగిరీ దిగబోయే జత సీనియర్కే సీనియర్కే పట్టుకురావాలి. అదే నాకు మామూలుగా కామెంట్ వాళ్ళు అడుగుతుంటారు, కేవీఎస్ రెండు జతలు దాక్కున్నాడు కదా, ఇప్పుడు ఒక జత పోయినాయి కదా, ఇంకో జత పట్టుకొస్తే ఏ సైజులో పట్టుకొచ్చాడు అని అడుగుతుంటారు. పట్టుకొచ్చే సీనియర్ జతకే తెచ్చామని ఆలోచన ఉంటుంది. అన్న మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారన్నా? వృత్తిరీత్యా అంటే నాది లారీ ఫీల్డ్, నాకు లారీలు ఉన్నాయి, లారీలో ముందే తిన్నాను.
అంటే మీరు బయటికి పోయినప్పుడు ఈ జతలను ఎవరు చూసుకుంటారన్న? బయటికి పోయినప్పుడు జత అంటే మా తమ్ముళ్ళు ఉంటారు ఇలా, ఇప్పుడు మా మామ ఎప్పుడు ఎద్దలకన్నా పనిచేస్తారు, మా చిన్న ఉంటారు, అందరు ఇంకా ఉంటారు కాబట్టి వాళ్ళే చూస్తుంటారు. అంటే మీరు ఈ జతను పట్టుకొచ్చేటప్పుడు ప్రోత్సాహం ఎవరు ఇచ్చారన్న, పట్టుకుని రారా ఏం కాదు ఎట్లా అని సలహాలు గాను? ఈ జతను పట్టుకురావడం మా కారణం మా తమ్ముళ్ళే. మీ తమ్ముళ్ళు వాళ్ళు ఆ ఎద్దులు తెచ్చే ఫైల్ అయినాయి. ఫైల్ అయినాక నేను వద్దని చెప్పిన, వద్దులే ఫీల్డ్ మనకు ఇంకా దీనికి మనకు సెట్ కాలేదు, ఫైల్ అయింది అని అవసరం లేదు అని చెప్తే, లేదు ఇది కాదు తెద్దాం పని చెప్పేసి మా తినా కొడుకులు ఇద్దరు, మా సొంత తమ్ముడు ముగ్గురు కలిసి ఖచ్చితంగా ఎద్దులు తేవాలని చెప్పేసి వాళ్ళ ముగ్గురు సపోర్ట్ చేసి ఎద్దులు తెచ్చినాం. మామూలుగా అయితే వద్దనుకో, నేను స్టాప్ చేద్దాం, వాళ్ళకి డ్రాప్ చేద్దాంలే అని చెప్పి ఆలోచనలోనే ఉన్నాను. ఉంటే లేదులే ఎద్దులు తెద్దాంలే మళ్ళీ వద్దాం అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు సపోర్ట్ చేసి ఎద్దులు పట్టుకొచ్చు. ఇంట్లో ప్రోత్సాహం వల్లనే పట్టుకోవాల్సినారు. ఇప్పుడు ఉండే టీం ఎట్టేటన్నా, బాగానే నీకు అనుకూలంగానే ఉన్నారా వాళ్ళు ఉండే టీంలో? ఉండే టీం వరకు మటుకు నాకేమో అనుకూలంగా, మేము అన్నదమ్ముల మాది ఒకరికొకరు తట్టుకొని పోతా ఉంటాము. ఏం వచ్చినా ఏం లే, ఒకరు రాకపోయినా వచ్చినా వేసుకొని ఉండి ఒకరినే జత వేసుకొని సర్దుకొని పోతారు. దానికి వరకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఉండే టీం వరకు నాకు బాగానే అంత సొంత అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి చేసుకుంటాము, దాని వరకు మటుకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చేటోళ్ళు ఒక డ్రైవర్లతో కానీ మామూలుగా బేటాలు వేయాలంటే కానీ పందెంలకు కానీ వీళ్ళు డ్రైవర్లతో భయపడుతున్నారన్నా, మీరు బేటాలకు ఎంత ఇస్తారు, పందానికి ఎంత ఇస్తారన్నా వీళ్ళకు? బేటాలకు పందాలకు నేను ఇంతవరకు ఎవరికి జీతాలు ఏమీ లేదు. నేను మటుకు ఏదో మాకు అనుకూలంగా అందరూ ఫ్రెండ్స్గానే ఉండరు, బాగా సాహసంగా కలిసిపోయినాము. ఎంత ఇచ్చినా సర్లే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇచ్చినా ఉన్నా కొద్ది ఇచ్చినా తీసుకొని పోతారు, లేనా కొద్ది లేదు లేని వెళ్ళిపోతారు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు నాకు. డబ్బుల గురించి ఇక అంత ప్రెషర్ పెట్టి మాకు ఇంత అంత అనేవాళ్ళుగా ఎవరు లేరు. జీతాలుగా ఎవరు మాకు జీతాలు మాకు జీతాలు అని అడిగేవాళ్ళు కాదు. మాకు ఎందుకో టీం సెట్ అయింది, మా అంతా ఒక అన్నదమ్ముల మాది కలిసిపోయినాము, తగ్గ జరుగుతుంది చేసుకుంటా వచ్చాను. ఇప్పుడు నువ్వు పోటీల్లో పాల్గొనేప్పుడు ఒక జతతోనే పాల్గొంటున్నావున్నా, ఇంకో జత కూడా పాల్గొంటున్నావున్నా? ఇంకో జత కూడా పాల్గొంటున్నా. ఆ యొక్క గిత్తను ఎవరికి అమ్మావన్నా? గోసిలాపురం సుబ్బాడికి అమ్మా, పామిరెడ్డి వెంకటరమణారెడ్డి. ఈ జతలకు టీంకు మీకు బెస్ట్ డ్రైవర్ అవార్డు ఏమన్నా వచ్చిందన్నా? బెస్ట్ డ్రైవర్ అవార్డు వడ్డాయిపల్లిలో రెండు కార్లకు రెండు జతలకు మాకు బెస్ట్ అవార్డు డ్రైవర్ టీం వచ్చింది. ఎంత ఇచ్చారన్నా ఆ రోజు? ఆ రోజు ఒక కాలికి 5,000, ఒక కాలికి 3,000 వచ్చింది. 7,000 ఒక కాలికి, 7,000 ఒక కాలికి, 3,000 రెండు జతలకు బెస్ట్ అవార్డు అవార్డు వచ్చింది. బెస్ట్ అవార్డు అన్నా. ఈరోజు బేటా వేశారు కదన్నా, మీరు ఆ డ్రైవర్లను పరిచయం చేయగలరన్నా? అది పరిచయం చేయగలను. మా ఉమ్మేత్ చంద్రబాబు రెడ్డి ఇంటికి పోయిండు, పన్నెండు అర్జెంట్ అని. ప్లస్ వచ్చేసి ఆరో అంకిరెడ్డి సీమన్న, ఈయన సైడ్ డ్రైవరు. సాగం బ్రహ్మానంద రెడ్డి, వీరాడ్డి అందరు ఉండరు, పరిచయం చేస్తారు, ఇబ్బంది లేదు. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నీ పేరన్నా? నా పేరు అంకిరెడ్డి. ఎవరన్నా? వేశాపురం. ఈయన్నాకు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు రావట్టి? నేను 2 నెలలు వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ జత ఉండేటప్పుడు వచ్చినావున్నా, అంతకుముందు జత ముందే ఉండే దాంట్లో వచ్చింది. నువ్వు ఈ జతలకు కాకుండా ఇంకో జతకు సారథ్యం ఆ జతలకు వస్తున్నావునా? దాంట్లో ఒక 20 పందాలు దాకా వచ్చింటుంది. చెప్పు, ఈ జతకే పోతున్నావునా, ఇంకో వేరే జతలు కూడా ఒప్పుకునేవానా? లేదా ఈ కాడ ఒకటే ముఖ్యం మనకు, ఏదంటే. ఇప్పుడు నువ్వు వెంకటేష్ అన్న దగ్గరకు వస్తున్నావు కదన్నా, వెంకటేష్ అన్న నిన్ను ఏ విధంగా చూసుకుంటానన్నా? బాగా చూసుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు, మనకేం ఇబ్బంది లే. నీకు బేటాకి వచ్చినప్పుడు కానీ పంజానికి వచ్చినప్పుడు కానీ ఇబ్బంది చేయకుండా ఇబ్బంది లే మనకు, ఏదాంటికి లోటు లేదు. వేరే జతలు ఏమి ఒప్పుకోలేదన్నా? ఏదాంటికి పోను, ఈ ఉంటేనే మనం పక్కకు పోయేదానికే లే. అది ఊరికే చిల్లర్ గారు వచ్చేపు రా అంటే అటు పోయి అటు దొంగకొని వచ్చేనే, మన ఒప్పుకునేది ఇప్పుకునేది ఏం లే. వేరే జతలు తోలకానికి అయితే లేవన్న? లే. సరే అన్న, ఓకే.
నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? వీరారెడ్డి. యా ఊరన్న? మీరు ఈ జతకు రావటం ఎన్ని రోజులు అవుతుందన్న? రావటం 8 నెలలు. మీరు సైడ్ డ్రైవర్గాను వివరిస్తున్నారు, ప్రస్తుతం డ్రైవర్గాను వివరిస్తున్నారు కదన్నా, మీరు పగ్గాల డ్రైవర్గా ఏ జతకు వివరిస్తున్నారన్నా? పగ్గాల డ్రైవర్గా సీనియర్ ఎలవల్ అంటే కదండి, కోతిరెడ్డి పిల్లల్లో సేద పెద్దలకు అలాగే ఆయన ఎంటెస్టి మూకేటికి గుడికి ఆయన డ్రైవర్ రాకుంటే చంద్రారెడ్డి రాకుంటే దింటే గుడికి మూకేటికి తొందరలేదండి. ఇప్పుడు మీ కడప జిల్లాలో చేద్దెబెద్దులు అని ఆడుతున్నారు కదన్నా, ఇప్పుడు చేద్దెబెద్దులు అంటే ఎట్లా ఏ విధంగా అన్నాయి? ఈ సన్నకారు రైతులు ఏదో నూకేటగిరి సాగడానికి పెద్ద ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏదో చేద్దెబెద్దులు అని ఆడుతుంటారు. చేద్దె మీద ఉండేటి ఈ ఆడి పేదవారి పందాల ఖర్చులకు సరిపోతుంటే సాగుకోవడానికి వాళ్ళకి. అవి ఎట్లన్నా 6 పనుల తర్వాత ఆడచ్చా? 6 పనులట్టు కూడా ఆడచ్చా? అన్నీ ఏ జతలైనా ఆడతారు. చేతి పెద్దలు అంటే 6 పనులు ఆడతారు, 4 పనులు ఆడతారు, పనులు కలిపినట్టు కూడా ఆడతారు. అంటే పెద్ద సైజులో చిన్న సైజులోకి రాకుండా ఆడతారు. న్యూ కేటగిరీ నుంచి కింది స్థాయిలో ఆడతారు కానీ పై స్థానంలో ఆడతారు. అంటే న్యూ కేటగిరీ ఆడిన జత చేతి పెద్దలు ఆడచ్చు అన్న? లేదు, చేతి పెద్దలు ఆడేదన్న. న్యూ కేటగిరీ ఆడిన జత చేతి పెద్దలోకి అవకాశం లేదు. అవకాశం లేదు. అదే చేతి పెద్దలు ఆడిన జత న్యూ కేటగిరీలో ఆడవచ్చు అన్న? మన కడప జిల్లా వరకు మన లోకల్లో కట్నీ ఇస్తారు న్యూ కేటగిరీ. ఇంకా పక్కన జిల్లాలకు పోవాలంటే ఏదో కట్నీ ఆలోచన చేసి. అంటే మెయిన్ కోర్టులలో అబ్జెక్షన్ చేస్తారంట? అవునా. అన్న మీరు డ్రైవర్గా ఎవరైతే ఇన్స్పిరెన్స్ అన్న మీకు, నేను డ్రైవర్ కావాలి, ఫలానా వ్యక్తి బాగా తోలుతున్నాడు, ఆయనను చూసి నేను డ్రైవర్ అయ్యాను అని ఇన్స్పిరేషన్ ఎవరన్నా? మన కడప జిల్లాలో గాను, కడప జిల్లా అంతకు కడప జిల్లా కాదన్నా, మొత్తం ఆల్రౌండ్లో ఇప్పుడు ఉండే డ్రైవర్లలో కానీ ఇంతకుముందు పాత డ్రైవర్లలో కానీ నీకు ఎవరంటే ఇష్టము? మూలే ప్రతాప్ రెడ్డి అంటే బాగా పర్వాలేదు. అతనే 2 రాష్ట్రాలకు కానీ డ్రైవర్ మంచి డ్రైవర్ అనుకుంటున్నాను. మూలే ప్రతాప్ రెడ్డి అన్న గారు చూసి ఇన్స్పిరేషన్ చూసి నేర్చుకున్నాను. అంటే మీరు పగ్గాల డ్రైవర్గా వివరించబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా? మనం అప్పుడు సొంతంగా తోలుకుంటానే సంతతులు ఉన్నాయి డ్రైవర్గా, కనీసం అంటే ఒక 10 ఏళ్ళు అయితే తోలబట్టి డ్రైవర్గా సంతతులు పగ్గలుతాను. మనం ఎద్దులు జాలిచ్చిన నుంచి ఈ బిల్లులో ఇక్కడ ఎలవల్ దాంటకు మా ఊరు దాంటకు ఈయన వెంకటేశ్ దాంటకు ఇక్కడ వెళ్ళిపోతాను. అంటే ఎలవల్ దానిలకు ఎన్ని సంవత్సరాల నుండి పోతున్నారు అన్న మీరు? 2 ఏళ్ళు అయిందండి. 2 సంవత్సరాల నుండి. 2 సంవత్సరాల నుండి వెంకటేశ్ అన్న దగ్గర సైట్ డ్రైవర్గా తోలుతున్నారు. సైట్ డ్రైవర్గా ఒక 8 నెలలు అయింది కాబట్టి. అన్న వీరారెడ్డి అన్న, ఇప్పుడు వెలువల దానిలకు మెయిన్ డ్రైవర్గా మీరు పగ్గాలు తోలుతున్నారు, అదే వెంకటేష్ అన్న దగ్గరికి వచ్చి సైడ్ డ్రైవర్గా తోలుతున్నారు కదా, మీకు ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అట్లా ఏమన్నా ఉందన్నా? మనకేమంత ఇబ్బంది ఏం లేదు. జూనియర్ ఆయన చంద్రారెడ్డి సీనియర్, ఆయన వల్ల ఏదో కొన్ని మనం ఐడియాలు ఉంటాయి నేర్చుకోవచ్చు కదా, కొన్ని టెక్నిక్లు ఉంటాయి ఆయన వల్ల నేర్చుకొని మనం ఏదో. అంటే కొందరికి ఉంటుంది అన్న, నేను ప్రగ్గాల డ్రైవరు, ఇంకొకసారి పోయి సైడ్ డ్రైవర్గా తోలాలనా అనే ఒపీనియన్ ఉంటుంది. మనకంత ఏం లేదు, మనమంత పై స్థానానికి పోవాలని అంత లేదు. ఏదో సీనియర్ సీనియరే కదా, అతని దగ్గర ఏదన్నా టెక్నిక్లు ఉంటాయి నేర్చుకొని పోవాలనే. ఓకే అన్న, ఇలాగే మంచి స్థానంలోకి వెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే సార్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఒంగోలు జాతి గ్రూప్ అడ్మిన్ సాకం బ్రహ్మానంద రెడ్డి గారు అండి. అలాగే గ్రూప్ అడ్మిన్గా ఉండి ఒంగోలు జాతి గిత్తలను పోషిస్తూ మరియు సైడ్ డ్రైవర్గాను మరియు పగ్గాల డ్రైవర్గాను వివరిస్తున్నటువంటి వ్యక్తి అండి సాకం బ్రహ్మానంద రెడ్డి గారు. ఒంగోలు జాతి గిత్తలపై చాలా అనుభవం కలిగిన వ్యక్తి అన్నను ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే అన్న. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఈ ఫీల్డ్కి వచ్చి? 10 సంవత్సరాలు. అంటే మీరు స్టార్టింగ్ చేసింది ఏ గిత్తలతో స్టార్ట్ చేశారన్నా? ఫస్ట్ స్టార్టింగ్ చేసింది టచ్ పనులు. రెండు పనులు వాళ్ళు ఏమలేదు, కొండ కాసి పగ్గాలు లేకుండా పట్టిన లేక టచ్ పనులతో రెండు పనులు 4 పనులు వరకు కానీ. ఆ తర్వాత 6 పనులు పెట్టినాం. 6 పనులు పెడితే ఒక గది ఫెయిల్ అయింది, మళ్ళీ ఒక గది తెచ్చాము. తెచ్చి 4 పనులు బాగా స్టోర్ చెప్పాము. 6 లక్షలకు 20 లక్షలకు అమ్మేశాము, మళ్ళీ తెచ్చుకున్నాం. మొదటిలో ఒకటి ఫెయిల్యూర్ అయింది, ఒకటి 5 లక్షలకి అమ్ముకున్నాం. ఆ విధంగా అమ్ముకుంటూ తోలుకుంటూ ఎక్కువ 6 పనులే నాకు ఎక్కువ ఇష్టం. 4 పనులు 6 పనులు
అన్న నీకు బాగా ఇష్టం వచ్చిన గీత నువ్వు సాగిన దాంతో బాగా ఇష్టం వచ్చిన గీత ఏదన్నా? పోతిటిపల్లి గీత అని గన్నవరం రాజా దగ్గర ఆ గీత గన్నవరం రాజా దగ్గర కారణం అంటే టచ్ పనులు దుద్దులు అయిపోయిన తర్వాత తెచ్చినారా? రెండు పనులు కూడా తెచ్చుకున్నాను, రెండు పనులు ఐదు వేలు తెచ్చుకున్నాను. ఎక్కడ పట్టుకొచ్చినారన్న ఆ యొక్క గీతను? ముత్యాలపాట, ముత్యాలపాట హుషానయ్య దగ్గర అని వాయిదా కొడలు తెచ్చుకున్నాను. ఆ నుంచి 65,000 తెచ్చుకొని నేను 175,000 175,000 నాకు తెచ్చిన పేరు తెచ్చిన గీత అదే, ఇష్టమైన గీత అదే. అంటే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎన్ని గీతలు మాట్లాడారన్న? ఎన్ని జతలు మాట్లాడారు? అంటే జతలు 10 గీతలు దాకా కదా ఫెయిల్ అయ్యి ఒక 10 దాకా అయ్యి కూడా పోయింది. ఒక జత చెట్టు కావాలి, 3 ఎద్దులు ఫెయిల్ అవుతాయి. నాకు జత ఆరుబంలో పందెం కొట్టాలంటే 2-3 ఎద్దులు ఫెయిల్ అయిన తర్వాతనే జత చెట్టు అవుతాను. ఇంకా ఆ జతతో ఎప్పుడు కొట్టలేదు. ప్రస్తుతానికి ఏ జత ఉన్నాయన్నా మీ దగ్గర? ఎస్ఐజి విభాగంలోకి ఉన్నాయి. ఇప్పుడు న్యూ క్యాటగిరీ దిగాలి, న్యూ క్యాటగిరీ దిగాలి. బేటాలు వేస్తున్నారా? స్టార్ట్ చేసినారా? ఏ పందెంలో దిగుతారన్న ఫస్ట్? పందెంగా డ్రైవర్లకు ఒపీనియన్ మనకైతే ఫస్ట్ ఆయనే నరసింహారెడ్డి. నాకు 8 సంవత్సరాలు అయితే ఆయన డ్రైవర్గా ఉన్నాడు. ఇంతవరకు మారలేదు నా టీం వర్క్ అయితే. ఇప్పుడు ఇప్పుడు మారలేదు, ఇంకా మారదు కూడా. ఆయన ఏడాది ఫస్ట్ చాయిస్ ఆయన ఎక్కడనే దించుకొని తర్వాత గిట్టన అయితే ఒక రకం చూడాలి. అన్నా ఇప్పుడు మీరు గ్రూప్ అడ్మిన్గా ఉన్నారు కదన్నా? గ్రూప్ అడ్మిన్గా ఉన్నారు ప్లస్ వ్యవసాయం చేస్తున్నారు, అలాగే సైడ్ డ్రైవర్గా పోతున్నారు, డ్రైవర్లాగా పోతున్నారన్నా. ఇంతవరకు మీరు ఎలా కొనసాగిస్తున్నారన్నా? కంటే ఏమేమి లేదు, మామూలు ఇంట్లో వ్యవసాయం చేసుకుంటాము. ఏదో 17 నుంచి 9 లోపు ఈ అప్డేట్ వస్తాయి. ఇవి మనకు యాంకర్లు కానీ లైవ్ చేయండి కానీ అవి పంపిస్తారు. దాన్ని బట్టి 20 సేపు టైమింగ్ చూసుకొని చేస్తాం. కాదంటే ఒక అరగంట ఎక్కువ తక్కువ పంపించగలుగుతాం. టయానికంటే పంపిలేను నేను కాదు. ఒకవేళ ఆ టయానిలో కొంతమంది పేటలు వేస్తుంటా, లేదంటే నా వ్యవసాయం పట్టించుకుంటా, అట్లయిందా టైమింగ్ అంటే పంపించుకుంటాం. కష్టమని కాదు, మనం ఖాళీ ఉండే సమయం ప్రజలకు తెలియజేయాలని ఒంగోలు జాతి గురించి దాన్ని కంపల్సరీ ఇస్తాం. కొంచెం టైం పడుతుంది, కొంచెం టయానికి ఒక రోజు ఇస్తా, ఒక రోజు టైం లేట్గా ఒక రోజు ఇస్తాం. దానికంటూ ఏం లేదు, టైమింగ్ లేదు కానీ కాకపోతే ప్రజలకు తెలియజేయాలని కోరిక. నువ్వు ఎన్ని జతలకు సైడ్ డ్రైవర్ గాను పక్కల డ్రైవర్ గాను వివరిస్తున్నావునా? జతలు అంటే ఇప్పటికైతే ఏం లేదు, ఉన్నాయి కానీ మానుకుని. ఎందుకంటే నెక్స్ట్ నా క్యాటగిరీ తీసుకోవాలి కాబట్టి ఏ జత కూడా నేను ఇంట్రెస్ట్ అయితే చెప్పని పిలుస్తాను. ఇద్దరు ఒకరు 6 వందలు పిలుస్తారు, క్యాటగిరీ కూడా పిలుస్తారు, పగ్గాలు కన్నా ఒక సైడ్ కూడా. నేను రాను అని చెప్పాను, నాకు ఉండే నా ఎద్దులు ఉన్నాయి, నా ఎద్దులు తోలుకున్న తర్వాత నేను ఎవరికైనా పోగలుగుతా, లేకుంటే లేదని చెప్పిన. వాళ్ళు కూడా కొంచెం ఫోర్స్ చేస్తుంటే రాలేని చెప్పి తెగ చెప్పిన. ఒకటి వెంకటేష్ అన్నయ్య ఒకటి ఉండే ఓల్డ్లో నాయలేనా వద్దు కన్ఫామ్గా ఈయనకి మిగతాకైతే పోను, వేరే జతలకైతే లేదు. ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటంటే ఆ రోజు మనం ప్రోత్సాహం చేసినాం ఆయన ఏదో అప్పుడు ఆ ఫీల్డ్లో ఆ ఎదురు దెబ్బతిన్నాయని మనం చేసి ఏదో ఎదురు తెచ్చుకున్నాడు. ఈరోజు మనం మధ్యలో వదిలిపెడితే బాగుండదు, కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాడు. ఈరోజు ఆయన దెబ్బతింటే ఈయన దెబ్బతిన్న తర్వాత కొత్త ఫీల్డ్గా వచ్చాడు రాలేడు. ఇట్లా కొత్త వాళ్ళు ఇబ్బంది పడతానని మనం ప్రోత్సాహం ఉంటే మోకద్దు లేపేదానికి ఆవిష్కారం వచ్చారు రైతు. ఆలోచిస్తే నాకు ఏ జత అయితే లేదు. వెంకటేష్ అన్న కూడా చెప్తానన్నా, నాకు ఈ జత పట్టుకోవడానికి మెయిన్ కారణం బ్రహ్మానందరెడ్డి అన్న, కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు వీళ్ళిద్దరూ మామూలుగా ఎంకరేజ్ చేయడం వల్లనే ఈ జతను పట్టుకొచ్చానని. అది నువ్వు చెప్పడం పట్టడం వాళ్ళు ఏం పట్టాలని మనకైతే ఒపీనియన్ అయితే ముందైతే వద్దన్న ఎద్దులు మానుకొని 6 వందలు తెచ్చుకోమని చెప్పింది. లేదని వాళ్ళ తమ్ముల ప్రోత్సాహంతో కొనాలన్నారు. కొనే వద్దు కూడా చెప్పిన, మనం కొంటాము ఫీల్ 100కి 80% ఫీల్డ్ని కొనుక్కోవాలా, తర్వాత నిలబడినప్పుడు మనకు ఆలోచన చేసుకోవాలి. కానీ మనం కొనేటప్పుడు నేను పందెం కొడతానే ఆలోచిస్తే ఎద్దును కూడా కొనొద్దన్నని చెప్పిన. ఒకటే ఆ రోజు ఏదో కొన్నారు, టైం బాగుంది, తోలాయి, టీం వర్క్ బాగుంది. ఆయన అప్పుడు ఓవర్ ఫుడ్ ఇస్తాడు, మేమైతే ఓవర్ ఫుడ్ ఇయ్యాకని చెప్పినాం. ఆ ఫుడ్ లేకుండా ఏదో ఉలవలు రాగిదావా అది పెట్టుకొని ఎద్దులు ఆరోగ్యాలు బాగా కాపాడుకున్నాడు. మేము తోలినాం, మా టీం వర్క్లు మటుకు ఎవరైనా కూడా తోలేటప్పుడు ఒక మాట అన్నా కూడా బయటకు వచ్చినాక మనసులో ఇబ్బంది అయితే ఎవరు పెట్టుకోరు, అందరం కలిసి వర్క్ చేస్తుంటాము. ఒకవేళ కోర్టులో ఒక మాట అన్నా కూడా మేమైతే మనసులో ఏం పెట్టుకోం, ఎందుకంటే మేము ఓనే దృష్టిలో పెట్టుకుని మేము తోలుతాం. నాకు ఆలోచన ఈ డ్రైవర్ కాడ తోలుతామని ఆ డ్రైవర్ కాడ ఏం లేదు. ఇప్పుడు ఉండే టీంలో టీం వర్క్ బాగానే ఉందంట, మీరందరూ కలిసికట్టుగా బాగానే పనిచేస్తున్నారు, అలాగే కొనసాగాలనుకుంటున్నాను. మనస్పర్ధలు రాకుండా బాగానే కొనసాగుతున్నారు, మంచి పేరు కూడా తెచ్చుకున్నారు, అలాగే మీకు 2 సార్లు బెస్ట్ టీమ్ అవార్డు కూడా వచ్చింది. అది ఆ ఊర్లో అన్న బెస్ట్ టీమ్ అవార్డు వచ్చింది ఈ టీం కాకుండా వేరే టీంలో కూడా బెస్ట్ టీమ్ అవార్డు వచ్చిందన్న? మా పతాప భవిష్యత్తులో వచ్చింది.
మూల ప్రతాప్ రెడ్డి ఆయన చిత్రం మీద కూడా వచ్చి తిరుమల శివకృష్ణ కేటగిరీకి ఈ ఆరు వనలు దిగినాక ప్లేస్లు అందుకున్నాక ఆయనకు టీం వర్క్ వీడు పందాలు పోతాడు కదా మా బాబాయిని ఆ అబ్బాయి పందాలు పోతాడు ఇబ్బంది పెడతామని మళ్ళా రామాపురం సీన్ ఉంది కదా ఆయన్ని పిలుచుకున్నాడు. ఆయన సారథ్యంలో చాలా నేర్చుకున్నాను నేనైతే. నాకు వాస్తవం అయితే ఎక్కువ సారథ్యం కానీ అనుకూలంగా తగ్గాడే శైలులకు అనుకూలం అంటే ఓ ప్రతాప్ రెడ్డి మూల ప్రతాప్ రెడ్డి గారు పక్క మళ్ళీ అనుకూలం ఇవ్వాలంటే మూల ప్రతాప్ రెడ్డి సైడ్ ఎవరు తోలేదానికి అవకాశం ఇవ్వాలా ఎద్దును ఒకవేళ ఏదైనా ఒక దెబ్బేసినా మళ్ళీ బయటకు వచ్చినాక ఈ పద్ధతిలో ఈ పద్ధతి తోలుకోని చెప్పేది వరకు ఆయన అన్న నీకు ఈ 10 సంవత్సరాల అనుభవంలో ఇప్పుడు కొత్తగా దిగేటోళ్ళకు ఏ సైజ్ అయితే బాగుంటుందన్నా ఏ సైజ్ విభాగం అయితే బాగుంటుంది? సన్నకారు రైతులకు అయితే 2 బండ్లు కానీ తెచ్చుకొని వేపుకుంటా ఎక్కడన్నా పందాలు పాల్గొనకోకుండా బెడలు కరెక్ట్గా వేసుకొని ఏదో ఒక రకమైన కంపెనీ కానీ ఒక రకమైన రైతు వచ్చి వాళ్ళు అమ్ముకోవచ్చు. డబ్బు పరంగా బాగా ఉంది అనుకుంటే న్యూక్లియర్ కానీ సీనియరే మిగతా అయితే 6 బండ్లు పనికిరావు. ఈ పందాలు తక్కువ ఉంటాయి ఖర్చు ఎక్కువ వస్తుంది. అదే న్యూక్లియర్ కానీ సీనియర్ అయితే సీనియర్లో 3వ సైజ్ వచ్చి పందెం వచ్చినా 60,000-70,000 వస్తుంది. డ్రైవర్ల జీతాలు కానీ దాణాల ఖర్చు కానీ ఇవన్నీ పోగా కొంచెం మిగులుతుంది ఇబ్బంది లేకుండా. సన్నకారు అయితే ఇట్ల మేలు డబ్బులు మేలు కేటగిరీ కానీ సీనియర్ కానీ బాగుంటుంది. రెండు పనులకు వెయిట్ ఎంత వస్తుంది బండ ఎన్ని క్వింటాలు వస్తుంది? మాల కోర్టు బట్టి కోర్టు బాగుంటే 8 క్వింటాలు పెడతారు. కోర్టు కొద్దిగా వారు అంటే 6 క్వింటాలు పెడతారు. కోర్టుకు సంబంధం లేకుండా 2 పనుల విభాగం 7 నుంచి 8 క్వింటాలు అలాగే 4 పనులకు ఎంత వస్తుంది? 4 క్వింటాలు 10 క్వింటాలు 4 పనులకు 10 క్వింటాలు 6 పనులకన్నా 10, 12, 13, 14 6 పనులకు 12 ఎక్కువ అయితే వాళ్ళు 12 క్వింటాలు అంటారు. 12 క్వింటాలు అదే కేటగిరీ సైజ్ వచ్చేటానికి ఎంత వస్తుంది అన్న? 14 నుంచి 16 16 క్వింటాలు. ఇది సబ్ జూనియర్ జూనియర్ అన్న ఆ సైజ్ మనం ఎక్కువ ఆడాలని మనకి తెలియదు. వాస్తవం సీనియర్లు ఎప్పుడు నేర్పలేదు మనకి ఏమంటే ఒకసారి చంద్రన సబ్ జూనియర్ సీనియర్ 4 పందాలు పాల్గొన్నాను అంతవరకే కానీ మనం ఎక్కడ ఎవరికి ఏం పాల్గొన్నాం. అంటే సీనియర్స్కు ఎంత వస్తుందన్నా వెయిట్ మామూలుగా ఎన్ని క్వింటాలు వస్తుందన్నా? కొన్నిసార్లు 18 క్వింటాలు వస్తుంది, ఒకసారి 20 క్వింటాలు వస్తుంది. మామూలు కొద్దిగా అడుగులు పెట్టి 20 క్వింటాలు అంటే మనకైతే పూర్తి తెలుసు విషయం. కొద్ది వెయిట్ బట్టి పెడతాను రా మనకైతే సీనియర్ అయితే అవగాహన లేదు మనం. ఇప్పుడు ఓల్డ్ కేటగిరీలో వెయిట్ ఎంత వస్తుందన్నా? ఓల్డ్కు ఓల్డ్లో ఎద్దులు బాగా తోలంటే సీనియర్లు భగవంతుడు అయితే ఆడిపో పక్క. ఎందుకంటే మన కడప జిల్లాలో 16 అడుగులు రాయి కూడా వేస్తారు, దుమ్ములు వేస్తారు, కోర్టులో వెళ్ళినప్పుడు వారు వస్తారు. మన ఓల్డ్ అయినా ఒకటి సీనియర్ నా దృష్టికి అయితే ఓల్డ్లో ఖచ్చితంగా పందాలు కొట్టినాయి అంటే ఎదురు తప్పు చేయకుండా సీనియర్లు అయితే బహుమతులు సాధించవచ్చు. కడప జిల్లాలో ఓల్డ్ కేటగిరీలో ఎదురు లేకుండా సెకండ్ కొడితే సీనియర్లు అయితే బహుమతులు అయితే బోర్డులు అయితే ఎక్కడ ఇవ్వకుండా ఉంటాయి, అది కన్ఫర్మ్, అది గ్యారంటీ. ఎన్ని క్వింటాలు రావచ్చన్నా ఓల్డ్ కేటగిరీకి? ఓల్డ్ కేటగిరీ అంటే మామూలుగా దుమ్ములో వేస్తారు 16 క్వింటాలు 16 అడుగులు కూడా వేస్తారు. ఒకసారి సీనియర్ వాళ్ళు కూడా వేసిన రోజులు కూడా ఉన్నాయి ఓల్డ్ కేటగిరీకి. ఈ ఓల్డ్ కేటగిరీలో అయినట్టు సీనియర్కు బాగా సెట్ అవుతాయనా? పక్క తిరుగుతాయి. మన మొత్తం తూర్పును కూడా ఉండేటంతా మన కడప జిల్లా రాయలసీమ ఎద్దులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా గణవరాజు దగ్గర మండ దాకా తోలేదులండి మన రాయలసీమ ఎద్దులు ఎక్కువ ఉన్నాయి. ఏం కాదు దాని గురించి ఆలోచన ఎక్కువ రాజ్యమైతేనే కాదు గట్టి మనం ఎక్కువ లోన్లు ఫస్ట్ 4 వందల నుంచి 6 వందలు మన అన్ని దుమ్ము కోట్లు ఈ కోట్లు అనేది గట్టి కోట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అన్న.